నిజాలు మాట్లాడుకుంటే మనలో ప్రతి ఒక్కరూ డబ్బుల కోసమే ప్రయత్నిస్తూ ఉంటాం. టైం ఎవరు పట్టించుకోరు, కానీ మనందరికీ తెలుసు మనం వయసు అయ్యే కొద్దీ మన టైం ఈ భూమి పైన తగ్గిపోతూ ఉంటుందని. అండ్ ప్రపంచంలో డబ్బులు అన్లిమిటెడ్ ఉంది, కానీ టైం మాత్రం లిమిటెడే ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సేమ్ బిజినెస్ ఒక ఇద్దరు స్టార్ట్ చేస్తే ఒకరు హిట్ అవుతారు, ఒకరు ఫ్లాప్ అవుతారు. అండ్ ఈవెన్ స్కూల్ కాలేజెస్ అంతా బాగా చదివి ఒకే దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒకరికి ప్రమోషన్ వచ్చి స్కిల్స్ నేర్చుకుని వేరే దగ్గరికి వెళ్ళి మంచిగా ఎర్న్ చేస్తుంటే ఇంకొకరు అదే జాబ్ లో సంవత్సరాల తరబడి ఉండిపోతారు. ఇవన్నీ కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఒకేలా పెరుగుతున్న ఒకరు సక్సెస్ ఇంకొకరు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎందుకున్నాయని ఎవరైనా అడిగితే, సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి స్టోరీని మీరు చూస్తే ఏమీ లేని స్టేజ్ ఆర్ మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి ధనవంతులు ఆర్ కోటీశ్వరులు అయిన ప్రతి ఒక్కరిని మీరు ఫాలో అయితే వాళ్ళలో కామన్ గా మనకు ఒక 10 విషయాలు కనిపిస్తాయి. ఆ 10 విషయాల్ని గమనించి ఎర్లీ 20s, 25, 30, 35 ఈ పాయింట్ లో కానీ మనం మార్చుకోగలిగితే మన లైఫ్ ని కూడా మనం చేంజ్ చేసుకోగలం. ఇది మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంతలా గ్రో అయితే ఇన్ని కోట్లు వస్తుందని చెప్పే వీడియో కాదు. మీరు ఏ స్టేజ్ లో ఉంటున్నా, ఎలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్ లో ఉంటున్నా, మీ లైఫ్ లో ఏ చిన్న చిన్న చేంజెస్ ని మీరు చేసుకుంటే ప్రెసెంట్ ఉండడం మీ కండిషన్ నుంచి ఇంకా ఎదిగి డబ్బుల్ని మాత్రమే కాదు టైంని కూడా మీ కంట్రోల్లోకి తీసుకురాగలరన్నది ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక వీడియోని స్టార్ట్ చేద్దాం. చూస్తున్న పాయింట్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్, మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తుంటే చూస్తున్న పాయింట్లో ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్, చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి మైండ్ సెట్తో పెరుగుంటామంటే ఎలా అయినా బాగా డబ్బులు సంపాదించాలి, చదువుకునే రోజుల్లోనంతే బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, వర్క్ కాదు మనకి ఇంపార్టెంట్, శాలరీ మంచిగా వస్తుంది. అండ్ బిజినెస్ చేస్తుంటే కూడా ఎలా ఏం చేస్తే మనకి ఎంతెంత డబ్బులు వస్తుంది, వీటి మీదే మనం మనీ 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 అనే ఒక మనీ మైండ్ సెట్తో చిన్నప్పటి నుంచి పెరగడం కారణంగా ప్రతిదీ మనం మనీ టర్మ్స్ లోనే చూస్తూ ఉంటాం. కానీ మనం అంతా గుర్తుంచుకోవాల్సింది ప్రపంచంలో మనీ అన్లిమిటెడ్ గానే ఉంది, టైం లిమిటెడ్ గా ఉంది. నేను ఇప్పుడు ఇలా చెప్పి టైం ఇంపార్టెంట్ మనీ కాదు, సో టైం ని మైండ్ లో పెట్టుకోండి అని కాదు, ఇది ఇప్పుడు నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దీని ఇన్నర్ మీనింగ్ ని అర్థం చేసుకుంటే, మీరు నార్మల్ గా డబ్బులు మైండ్ లో పెట్టుకొని సంపాదించే దానికంటే ఇప్పుడు నేను చెప్తున్నది అర్థం చేసుకుంటే దానికి 2-3 కూడా మీరు సంపాదిస్తారు. సో ఎప్పుడు కూడా మీ లైఫ్ ని విత్ రెస్పెక్ట్ టు మనీ చూడద్దు, విత్ రెస్పెక్ట్ టు టైం చూడండి. సో చిన్న చిన్న వాటి గురించి టైం ని వేస్ట్ చేయడం మనం ముందుగా మానేయాలి. అండ్ ఎవరైనా పిలిచినా, ఏదైనా మీటింగ్ ఉందన్నా, క్లాస్ అన్నా, మూవీ అన్నా, వాట్ ఎవర్, టైం కి అటెండ్ అవ్వడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మీరు నా టైం ఇంపార్టెంట్, నాకు 50-100 రూపీస్ కాదు, నేను ఈ రోజు ఇదే టైం ఇంకా వేరే దాని మీద పెడితే నేను ఎలా గ్రో అవ్వగలనని థింకింగ్ ని మీరు మార్చుకోగలిగితే మీరు చాలా విషయాల్లో ఇప్పటి వరకు చేస్తున్న ఇప్పటి వరకు ఫాలో అవుతున్న ప్రాసెస్ ని కంప్లీట్ గా మార్చు చేస్తారు. గాసిప్లు చేయరు, వెనక వేరే వాళ్ళ గురించి మాట్లాడరు, అన్నెసరిగా బాధపడరు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నెసరి ఆఫర్లని అదని ఇదని ఆన్లైన్ లో సోషల్ మీడియా రిలేటెడ్ గా కూడా మీరు టైం వేస్ట్ చేయరు. కాబట్టి నెవర్ బి మనీ కాన్షియస్, బి టైం కాన్షియస్. నీకు నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఒక టైం రన్ అవుతూనే ఉంటుంది. ఈ టైం అయిపోయినప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఎర్త్ పైన ఉండం. అండ్ ఇదే టైం మీకైనా నాకైనా అంబానీ గారికైనా రతన్ టాటా గారికైనా ఇంకెవరికైనా ఇదే టైం ఒకటే ఉంటుంది, అదొక్కటే ఒకటే ఉంటుంది, డబ్బులు మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచి పెరిగి మనం పెద్ద అయ్యి డబ్బులు సంపాదించి ఎదిగి మన లైఫ్ లో చేస్తున్న ప్రతి యాక్టివిటీని మనం టైంతోనే చూడాలి, మనీతో అసలు చూడకూడదు. లేకపోతే ఏమైపోతుందంటే ఫ్రీగా వస్తుందంటే మన టైం ని మనం కేర్ చేయకుండా ఎంత టైం అయినా మనం స్పెండ్ చేస్తాం. ఫ్రీగా ఎక్కడో మనకు ఆఫర్ ఇస్తున్నారంటే 3-4 గంటలు క్యూలో నిలబడుతున్నారు. అండ్ ఈ సోషల్ మీడియా మొత్తం మనకి ఫ్రీ అనుకొని మనం ఎంత టైం అయినా సరే ఆ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, మీకు అది ఫ్రీ అవ్వచ్చు, ఆ బిజినెస్ చేస్తున్న వాడికి మీరే ప్రొడక్ట్, మీరు అలా చూస్తున్నారు కాబట్టి ఆ సోషల్ మీడియా ఓనర్స్ దాని మీద యాడ్స్ ఇస్తున్నారు. ఈవెన్ ఈ యూట్యూబ్ వీడియో కూడా మీకు నథింగ్ వర్త్ లేదు అనుకుంటే మీరు వెంటనే క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఫ్రీయే కదా అనుకుని ఖాళీగా మనం కూర్చొని ఏ వీడియోస్ ని కానీ సోషల్ మీడియా కంటెంట్ ని కానీ చూడకూడదు. నేను ఈ వీడియోని కూడా ఎందుకు అంటున్నానంటే, యువర్ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మై వీడియో. ఇది మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, మీరు ఎప్పుడైతే అందరికీ బిజినెస్ అవ్వడం మానేసి మీ టైం ని మీరు ప్రాపర్ గా స్పెండ్ చేస్తారో, బిలీవ్ మీ, మిమ్మల్ని ధనవంతుడు కావడం ఏ ఒక్క మనిషి అడ్డుకోలేడు. ఇన్ సెకండ్ పాయింట్, ఇది డిస్కస్ చేసుకునే ముందు కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సెకండ్, ది ఎడ్యుకేషన్ మనకి ఏది గుడ్ ఏది బ్యాడ్ అని చెప్తుంది. అండ్ ఈవెన్ నాలెడ్జ్ ఇస్తుంది, స్కిల్స్ మనల్ని జాబ్ రెడీ చేస్తాయి, జాబ్ కి కరెక్ట్ గా ఉన్నామా లేదా అని రెడీ చేస్తాయి. కానీ నెట్వర్క్ అనేది మీకు ఆపర్చునిటీలో డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఉందో మీకు ఎలా తెలుసు? ఈ నౌకరీ, లింక్డ్ ఇన్, వీటిలో వెతుక్కుంటూ కూర్చున్న ఆపర్చునిటీ మనకు వచ్చేలోపే మధ్యలో ఎవరైనా తీసుకువెళ్ళిపోవచ్చు. బికాస్ హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద నెట్వర్క్. మీకు ఎంత నెట్వర్క్ ఉందన్న దాన్ని బట్టి అంతలా మీరు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద జాబ్. మీరు ఏం పని చేస్తున్నా, అది ఏ పని చేస్తున్నా, చిన్న చిన్న పనులు, ఎలక్ట్రీషియన్ అయినా, ఫ్యాన్స్ బిగిస్తున్నా, ఏసీ రిపేర్ అయినా,
బిజినెస్ చేస్తున్నా, హోటల్ పెట్టినా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, వాట్ నాట్ ఎవ్రీథింగ్, నెట్వర్క్ ని మనం పెంచుకోవాలి అని చెప్పి నేను వెళ్ళిపోతే మీకు వచ్చే క్వశ్చన్, నెట్వర్క్ ని నేను ఎలా పెంచుకోవాలి? ఎవరు నెట్వర్క్ కోసం పరిగెత్తాల్సిన నీడ్ లేదు. ఎవ్రీడే మీ లైఫ్ లో ప్రతి మనిషి మీకు పరిచయం అవుతుంటాడు. కనిపించిన ప్రతి మనిషిని స్మైల్ తో, వాళ్ళెంత చిన్న వాళ్ళైనా, ఎంత పెద్ద వాళ్ళైనా, స్మైల్ తో వాళ్ళని ట్రీట్ చేయండి. ఏదైనా చిన్న చిన్న తప్పులు వాళ్ళు చేస్తుంటే ఏం కాదు వదిలేసే అని ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఒక పాజిటివ్ వేలో కనిపిస్తారో, మీ తప్పులు జరిగినప్పుడు మీరు సారీ చెప్పి ఇంకొకసారి నేను రిపీట్ చేయను, మోస్ట్లీ ఇది మైండ్ లో పెట్టుకుంటానని ఎప్పుడైతే మీరు క్లియర్ గా ఉంటారో, అదొక రిలేషన్ లా మారి ఫ్యూచర్ లో మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉంటున్నా వాళ్ళు మీకు డోర్స్ ఓపెన్ చేసే పర్సన్స్ లా హెల్ప్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెట్వర్క్ ఫిజికల్ గా మనుషుల్లోనే కనిపిస్తుంది అనుకుంటారు. మీకు తెలియని వ్యక్తి బెంగళూరులోనే ఉండొచ్చు, మీకు తెలియని వ్యక్తి ఢిల్లీలోనే ఉండొచ్చు, ఆ పర్సన్ తో మీకు ఇంటరాక్షన్ పెరిగితే మీ కెరీర్ కి యూజ్ అవుతుందంటే డెఫినెట్లీ మీరు ఇంటరాక్షన్ పెంచుకోవాలి. సోషల్ మీడియాలో కాదు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసి కాదు, ఫేస్బుక్ లో మెసేజ్లు చేసి కాదు, కాల్స్ చేసి కాదు, లింక్డ్ఇన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాంటిదే కానీ కాదు, మీ కెరియర్ కి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్. అందరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, అందరికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, బట్ మీలో ఎంత మందికి లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనేం ప్రమోట్ చేయట్లేదు లింక్డ్ఇన్ ని. ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఉంటారో లేదో తెలియదు, ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఉంటారో లేదో తెలియదు, లింక్డ్ఇన్ లో ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్స్ అంటారు, వాళ్ళు కూడా కెరియర్ కాన్షియస్ అయితే లింక్డ్ఇన్ లో ఐడియా ఉంటుంది వాళ్ళకి అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏం చేసి ఎవరెవరితో కనెక్షన్స్ ని పెంచుకొని ఎలా కాంటాక్ట్, ఎప్పుడు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ నేను ఎలా ఎదగలనని ఒక థాట్ ప్రాసెస్ మీకు లింక్డ్ఇన్ ద్వారానే వస్తుంది. కెరియర్ లో గ్రో అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్ లో యాక్టివ్ ఉండండి, సోషల్ మీడియాలో కాదు. అండ్ సోషల్ మీడియా బిలీవ్ మీ, అది మీరు ప్రాపర్ గా యూజ్ చేయట్లేదంటే మీ టైమ్నే కాదు మీ ఎనర్జీని, ఎమోషన్స్ ని మొత్తాన్ని డ్రైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ మీడియాలో మీ పర్సనల్ థింగ్స్ ని పోస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీరు పోస్ట్ చేస్తున్న వాటిని యూజ్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇస్తుంటే దాని ద్వారా మీరు మాట్లాడించగలరు, ఆ పర్సన్ మాట్లాడుతున్నట్టు, ఆ పర్సన్ ఇంకో పర్సన్ తో ఉంటున్నట్టు, అండ్ ఆ పర్సన్ రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీస్ అని ఏతో చేయగలుగుతున్నారు. కాబట్టి మన కంప్లీట్ లైఫ్ ని సోషల్ మీడియాలో పెట్టేది మొత్తం వరల్డ్ కి ఎక్స్పోజ్ చేయడం కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మంచిది కాదు. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏదైనా ఒక పెద్ద పని చేయాలనుకుంటున్నారు, మోర్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఫస్ట్ నుంచి షేర్ చేయదు. నేను ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ ఒక 10,000 సేల్స్ అయ్యాయి, 1,00,000 సేల్స్ అయ్యాయి చెప్పొద్దు అలా ఫస్ట్. ఆర్ ఏదైనా జాబ్ కోసం వెళ్తున్నారు, ఏదైనా జాబ్ కి ప్రయత్నిస్తున్నారు, ఆర్ ఏదైనా ఎడ్యుకేషనల్ గా ఏదైనా గ్రో అవ్వాలనుకుంటున్నారు, ఐఐటి ఏదైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారు, సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయొద్దు అంటిల్ మీరు అది క్రాక్ చేసేంత వరకు. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫేస్ నేను స్టార్టింగ్ లో చూపించలేదు కదా, ఫస్ట్ 1,00,000 వచ్చేంత వరకు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ వీళ్ళకు ఉంది అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, మీరంటే ఇష్టమైన వాళ్ళు లైక్ మీ మదర్, ఫాదర్, ఈవెన్ వైఫ్, చిల్డ్రన్, వీళ్ళంతా కూడా మీరు గ్రో అవ్వాలనే కోరుకుంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా, మీరు వన్స్ వాళ్ళకంటే ఒక స్టెప్ ఎదుగుతున్నారంటే మీ రిలేటెడ్ గా అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ మారిపోతుంది. మనకంటే ఒక స్టెప్ కింద ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా ఎప్పుడు మనం పాజిటివ్ గానే ఉంటాం, మనకంటే ఒక స్టెప్ వాళ్ళు ఎదిగారా వెంటనే వాళ్ళ రిలేటెడ్ గా ఒపీనియన్ మారుతుంది. 3 ways లో ఏదర్ మిమ్మల్ని డిమోటివేట్ అయినా చేస్తారు, డిస్ట్రాక్ట్ అయినా చేస్తారు, ఆర్ వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నిస్తారు. ఎలా చేస్తారు అని మీరు ఆలోచించకండి. అందుకే మన వాళ్ళు దిష్టి అంటారు. దిష్టి పెడతారా చెప్పకు, అంత తింటున్నామని చెప్పకు దిష్టి పెడతారు, అంత సంపాదిస్తున్నామని చెప్పకు దిష్టి పెడతారు, అమ్మో ఇది చేస్తున్నామని చెప్పకరా దిష్టి దిష్టి దిష్టి. ఎందుకు ఆ దిష్టి ఏంటి? నెగిటివ్ థింకింగ్ ఉంటున్న పీపుల్ మన సరౌండింగ్ లో ఉంటున్నప్పుడు, మనం ఎదుగుతున్నామని వాళ్ళకి అనిపించినప్పుడు, అరే అదేం లేదురా, అదేం ఉండదురా, ఇదిగో ఈ పని చేయరా అని మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చు. ఆరాజ్ మా ఫ్రెండ్ ఆల్రెడీ చేస్తున్నాడు రా, దాని ద్వారా ఇంట్లో అదంతా దాంట్లో తలనొప్పి అంటారే, చిన్న ప్రాబ్లం ఉంటున్నప్పుడు దాన్ని మీకు పెద్ద చేసి చూపించి దాన్ని వదిలేసేలా కూడా మిమ్మల్ని చెయ్యొచ్చు. అండ్ ఏవి లేకపోతున్నా, ఏరా మాతో టైం స్పెండ్ చేయవా, ఎప్పుడు అదేనా, అంతేనా మమ్మల్ని మర్చిపో, ఇవి కూడా మీతో చెప్పచ్చు. ఏవైనా సరే ఒకటి సక్సెస్ అయ్యేంత వరకు, మిమ్మల్ని ఎవరు కిందకి లాగలేరు అనేంత వరకు, అది కంప్లీట్ అయ్యేంత వరకు క్లోజ్ చేసేసి జిప్ చేసేసి మన థాట్స్ ని ఉండడం బెటర్. కానీ ప్రతి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మనల్ని మనం కింద మనకు వెయిట్ కట్టి కిందకి లాక్కోవడం లాంటిది. అండ్ వైల్ గ్రోయింగ్ మీరు చాలా థింగ్స్ ని లైఫ్ లో చూస్తుంటారు, బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు, ఆ సరౌండింగ్స్ లో మీ చుట్టూ చాలా మూమెంట్స్ జరుగుతుంటాయి. ఈ మధ్య నేను పర్సనల్ గా ఒక దగ్గరకు వెళ్ళినప్పుడు గమనించింది ఏంటంటే, ఆ లొకేషన్ కి వస్తున్నారు, 4 ఫోటోస్ దిగుతున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, జస్ట్ ఊరికి అలా సరౌండింగ్స్ చూసి వెళ్ళిపోతున్నారు. ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయడంలో ప్రెసెంట్ ఉన్న యువత మిస్ అయిపోతుంది. నా పర్సనల్ సజెషన్, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒక మూమెంట్ మన ముందు కళ్ళ ముందు జరుగుతుంది అన్నప్పుడు, ఫస్ట్ మీరు కళ్ళతో దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అంతా అయిపోయి అక్కడి నుంచి వెళ్లే ముందు ఫోటోస్ తీసుకోండి, వెళ్ళిన తర్వాత వెంటనే ఫోటోస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూడడం కాదు, ఫస్ట్ ద మూమెంట్ మీరు అది ఆ ఈవెంట్ ని చూస్తున్నప్పుడు, ఆ లొకేషన్ ని చూస్తున్నప్పుడు, ఆ మీ లైఫ్ లో జరుగుతున్న థింగ్ ని చూస్తున్నప్పుడు ముందు మీ కళ్ళతో దాన్ని క్యాప్చర్ చేసి మెమరీస్ లో పెట్టుకోండి. లివ్ ద మూమెంట్ విత్ ఎక్స్పీరియన్స్, నాట్ విత్ యువర్ ఫోన్.
అది మీ పర్సనాలిటీకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ సరౌండింగ్స్ మీ పరిస్థితుల గురించి ఎప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయొద్దు. మా పేరెంట్స్ ఇలా ఉండి నాకు ఇది కానీ చేస్తుంటే నేను బాగా ఎదిగేవాడిని, మా పేరెంట్స్ ఏం పెద్ద ఆస్తి సంపాదించలేదు, మా పేరెంట్స్ నాకేం డబ్బులు ఇవ్వలేదు, మా పేరెంట్స్ నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేయలేదు, ఆర్ మా పేరెంట్స్ నాకు ల్యాప్టాప్ కొనివ్వలేదు, మొబైల్ కొనివ్వలేదు, ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ గా కానీ కాలేజ్ రిలేటెడ్ గా కానీ లైక్ మా టీచర్స్ బాగా చెప్పట్లేదు, మా కాలేజ్లో ఈ ఫెసిలిటీ, ఇవన్నీ ఏంటంటే రీజన్స్ మిమ్మల్ని మెయిన్ పాత్ నుంచి డిస్ట్రాక్ట్ చేసి సెటిల్ చేసేసి ఎలా చేస్తాయి. ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉందంటే, అది ఎవరు రిలేటెడ్ గా అయినా సరే ప్రాబ్లం ఉందంటే దానికి బాధ్యత మీరే. ఎస్, నేనే రెస్పాన్సిబుల్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్ గా దాని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలన్నది మీ మైండ్ ఆలోచిస్తుంది. కానీ వేరొకరి మీద మనం నింద వేసేసి వేరొకరిది తప్పు కాబట్టి నేను నా పరిస్థితుల్లో ఎలా ఉన్నానని వెనక్కి ఎప్పుడైతే మీరు వెళ్తారో ఎప్పటికీ మీకుంటున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటకు రారు. ఎందుకంటే మీ దగ్గర ఒక రీజన్ ఉంది ఎందుకు మీరు అలా ఉన్నారని చెప్పుకోవడానికి. సక్సెస్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్ ఎప్పుడైనా చూడండి, వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేయరు. గవర్నమెంట్ ఒకటే వచ్చి వాళ్ళ మొత్తం బిజినెస్ ని క్లోజ్ చేసేసిన, గవర్నమెంట్ క్లోజ్ చేసింది అందుకే నేను పూర్ అయిపోయానని వాళ్ళు చెప్పరు. నెక్స్ట్ టైం బిజినెస్ చేసి నేను గ్రో అవ్వాలి, ఎందుకంటే నాది ఎండ్ అయిపోయింది ఆ టాపిక్, నేను ఈ బిజినెస్ చేశాను గవర్నమెంట్ వచ్చి క్లోజ్ చేసింది ఎండ్, ఇంక నెక్స్ట్ ఏం చేయాలనేది ఎప్పుడు వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ మనది అని తీసుకున్నప్పుడు. అండ్ ఇప్పుడుంటున్న యువతలో చాలా మందికి నో చెప్పడం రాదు, నో చెప్పడం రాదు, నేను రాను నాకు వద్దు అని గట్టిగా చెప్పడం రాదు, మొహమాటానికి పోయి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నారు. స్మోకింగ్ అయినా, డ్రింకింగ్ అయినా, అవుట్ సైడ్ ఫుడ్, అన్నెసరీ ఫుడ్ అయినా, ఎలా తినరా ఏం కాదురా అంత కాన్షియస్ ఆ, ఇది ఒకటి తింటే ఏమైపోయింది. మా మదర్ రిలేటెడ్ గా డయాబెటీస్ ఉంది, తను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగితే మా మదర్ స్వీట్ వద్దు నేను తినను అంటే తన చుట్టూ ఉంటున్న వాళ్ళు ఏ ఒక్కసారి స్వీట్ తింటే ఏమైపోయింది, ఏం జరిగిపోతుంది, అంత కాన్షియస్ ఆ, అంత ఉండాలా, ఏ ఒక స్వీట్ నేను తినట్లేదా, నాకు కూడా షుగర్ ఉంది నేను చేయట్లేదా. అలాగే డ్రింకింగ్ రిలేటెడ్ గా, స్మోకింగ్ రిలేటెడ్ గా కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఏదో అది చేయకపోతే ఏదో రాంగ్ అనేలాగా, అండ్ ఇప్పుడు నేను వద్దంటున్నానంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ నుంచి విడిపోతానేమో, నో చెప్తే బాగోదేమో అని డబ్బులు అడుగుతున్నప్పుడైనా, బయటికి రమ్మంటున్నప్పుడైనా, అవుట్ సైడ్ వర్స్ట్ ఫుడ్ తినిపిస్తున్నప్పుడైనా, డ్రింకింగ్ అయినా, స్మోకింగ్ అయినా, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అయినా, నచ్చని హెల్ప్ మిమ్మల్ని ఎవరు అడుగుతున్నా, మీకు అది ఇష్టం లేదంటే క్లియర్ గా నో చెప్పడం నేర్చుకోండి. ఇదొక్కటి మీకు తెలియట్లేదంటే మిమ్మల్ని చాలా మంది చాలా వేస్ లో రాంగ్ గా గైడ్ చేస్తారు అండ్ రాంగ్ గా యూజ్ చేస్తారు. వన్స్ మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ మైండ్ లో ఎప్పుడు కూడా నా మీద ఎంత మంది డిపెండ్ అయినారు అనేది క్లియర్ అండ్ క్లారిటీగా ఉండాలి. పర్సనలీ నాదే చెప్తాను, మా మదర్ కి పెన్షన్ వస్తూ ఉంది, తను రిటైర్ అయ్యారు, తనకు పెన్షన్ వస్తూ ఉంది, ఈవెన్ నేను లేకపోయినా మా మదర్ తన లైఫ్ ని నార్మల్ గానే లీడ్ చేయగలరు. ఇఫ్ నాకు పెళ్ళయింది, వైఫ్ వచ్చారు, తను సాలరీడా, ఒకవేళ సాలరీడ్ అయితే తను తన లైఫ్ ని లీడ్ చేయగలరు. ఒకవేళ చిల్డ్రన్ వచ్చారు, చిల్డ్రన్ ని వైఫ్ చూసుకునేంత స్టేజ్ లో ఉన్నారా, దెన్ ఓకే. ఇఫ్ లేదంటే వాళ్ళు సాలరీడ్ కాక వాళ్ళు నా మీద డిపెండ్ అయితే నాకు ఫస్ట్ ప్రియారిటీ ఏమవుతారు, ఫైనాన్షియల్ గా నాకు ఏదైనా జరిగితే ఎవరు ఫస్ట్ ప్రియారిటీ, వైఫ్. ఆర్ ఒకవేళ చిల్డ్రన్ పుట్టుంటే వాళ్ళు ఇంకా ఫస్ట్ ప్రియారిటీ అవుతారు, ఎందుకంటే వాళ్ళని చదివించాలన్నా, పెద్ద చేయాలన్నా, పెద్ద పెద్ద కాలేజీలో వెళ్ళాలన్నా, ఇప్పుడుంటున్న ఎడ్యుకేషన్ వాళ్ళని అందించాలన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. సో నాకు డిపెండెన్స్ ఎవరు నా మీద, నాకు ఏదైనా జరిగితే నా మీద డిపెండెన్స్ ఎవరు, అది క్లారిటీగా మన మైండ్ లోకి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మన మీద పేరెంట్స్, పార్ట్నర్ లైక్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు డిపెండెంట్ గా ఉన్నారు, చిల్డ్రన్ కూడా డిపెండెంట్ గా ఉన్నారు, మనకి కోట్లల్లో ఆస్తులు లేవు, నెల నెల డబ్బులు వచ్చేలా ఇన్కమ్ ఫెసిలిటీస్ లేవు, ఎస్ నేను ఉంటే ఏం జరిగినా నా ఫ్యామిలీకి, ప్రపంచాన్ని కిందకి దించైనా సరే వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, బట్ ఇఫ్ నాకేదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్ లో రావాలి. ఇన్ఫాక్ట్ ఇలాంటిదే చెప్పి మీకు బయట చాలా పాలసీలు నమ్ముతూ ఉంటారు, ఈ పాలసీ వేయండి, ఆ పాలసీ వేయండి, ఈ పాలసీ వేయండి, మీరు ఉంటే ఇలా, మీకు జరిగితే ఇలా, అలా అలా అని 100 పాలసీలు అలా అమ్ముతుంటే అందులో 90% దగ్గరగా రాంగ్ పాలసీసే. అండ్ ఇఫ్ మీరు నా మీద ఏమాత్రం కొంత నమ్మకంతో ఉంటున్నా, నేను చెప్పే ఈ ఒక్క పాలసీ మీరు తీసుకున్నారంటే మీ ఫ్యామిలీని ఒక కంచు కోట వేసి మీరు కాపాడుతున్నట్టు. ఇది కాకుండా మీరు ఇంకెక్కడ ఏ పాలసీ తీసుకున్నా సరే, వేరే వేరే పాలసీస్ ఏం తీసుకున్నా సరే, గుర్తుంచుకోండి అందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ మీకు ఆ పాలసీలు అమ్ముతున్న వాళ్ళలో కమిషన్ కోసమే అమ్ముతూ ఉండొచ్చు, వాళ్ళ లాభం కోసం మీకు ఆ పాలసీ చెప్తూ ఉండొచ్చు. సరే, నేను చెప్తున్న ఒక్క పాలసీ ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మీరు నా దగ్గర నుంచి చాలా సార్లు వినుంటారు, బట్ ఇప్పటికీ మీరు తీసుకోకపోతుంటే బిలీవ్ మీ, మీ ఫ్యామిలీకి మీరు ఒక బిగ్ మిస్టేక్ చేస్తున్నారు. మీరు సంపాదిస్తున్నప్పుడే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, మీ సంపాదన పోయినప్పుడు ఇవ్వరు, మీ హెల్త్ అంతా డ్యామేజ్ అయినప్పుడు ఇవ్వరు, ఆర్ మీరు సంపాదించకుండా ఏదైనా చిన్న చిన్న బయట వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు కూడా ఇవ్వరు. సంపాదన ఉన్న వాళ్ళకే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, అది ఎంప్లాయీస్ కైనా, బిజినెస్ పీపుల్ కైనా, ఎర్నింగ్ ఉంటున్న వాళ్ళకే ఇస్తారు. ఇఫ్ మీరు సంపాదిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వ్యక్తికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగిందంటే తను కడుతున్న తక్కువ మనీతో కూడా వాళ్ళ ఫ్యామిలీకి 1 crore, 2 crore, 3 crore, 5 crore, 10 crore, 15 crore మనీ కూడా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో 1 రూపాయి ట్యాక్స్ లేకుండా వేస్తుంది. మరి ఎలా తీసుకోవాలి, మీకు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పాలసీ బజార్ అగ్రిగేటర్ లింక్ ఇచ్చాను, ఇదే ఎందుకో కూడా నేను మీతో చెప్తాను. డైరెక్ట్ గా కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు కదా, నేను ఇక్కడే ఎందుకు తీసుకోవాలి,
క్లియర్ గా చెప్తాను. అది క్లిక్ చేయండి, ఇదిగోండి ఇలా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే. అండ్ ఇన్ఫాక్ట్ ఈ వెబ్సైట్ లోకి మీ బిజీ టైమ్ లో వచ్చారు, మీకు ఆ టైమ్ లో ఏజెంట్ కాల్ చేయడం కూడా ఇష్టం లేదంటే, మీరు సర్చ్ చేస్తున్నప్పుడే స్కెడ్యూల్ ఏ కాల్ అని వస్తుంది. అక్కడ మీరు ఏ డేట్ రోజు మీకు ఏజెంట్ కాల్ చేయాలి, ఏ టైమ్ లో కాల్ చేయాలి అనేది కూడా మీరు ఫిక్స్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకున్నారంటే ఆ టైంకే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆ ఏజెంట్ మీకు కాల్ చేస్తారు. అండ్ బ్యాక్ టు ద టాపిక్, మీకు ఒకవేళ 3 crores కాదు, 1 crore ఏ కావాలి, ఆర్ 2 crores ఏ కావాలనుకోని అది సెలెక్ట్ చేసుకుంటే నెల నెల ఎంత మీరు కడితే, ఆ కడుతున్న వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత డబ్బులు రూపాయి ట్యాక్స్ లేకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందో మీకు తెలుస్తుంది. అండ్ ఎవరైనా ఏజెంట్ నాకు క్లియర్ గా ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నాకు ఆ ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు ఫుల్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, మీరు ఇక్కడ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఇందాక స్కెడ్యూల్ కాల్ పెట్టుకున్నాం కదా ఏదో ఒక టైం లో కాల్ చేయమని, ఆ టైం లో మీకు ఏజెంట్ తెలుగులో కాల్ చేసి మీ వివరాలన్నీ తీసుకొని మీకు ఒక మంచి పాలసీని సజెస్ట్ చేయడంలో తను మీకు హెల్ప్ చేస్తారు. అండ్ వన్స్ పాలసీ మీకు ఇష్యూ అయిన తర్వాత ఈ పాలసీ బజార్ సైడ్ నుంచి మీకు ఒక ఎగ్జిక్యూటివ్ ని అరేంజ్ చేస్తారు. మీకంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు, నేను తీసుకుంది పాలసీ బజార్ లోనే నాకంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. నేను చేసింది అంటే ఏంటంటే ఆ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ని మా వాళ్ళకి చెప్పి వాళ్ళ దాంట్లో ఫీడ్ చేయించి ఉంచాను. రేపు నాకు ఏదైనా జరిగినప్పుడు అతనికి కాల్ చేసి నా రిలేటెడ్ గా కొన్ని డాక్యుమెంట్స్ ఆ నా రిలేటెడ్ గా కొన్ని పేపర్స్ తనకి వాట్సాప్ లో పంపిస్తే బ్యాంక్ లో డబ్బులు పడే వరకు కూడా ఈ పాలసీ బజార్ వాళ్ళ హెల్ప్ మనకు ఉంటుంది. ఇది ప్రమోషన్ అని మీరు అనుకుంటుంటే బిలీవ్ మీ, నేను 1 రూపీ కూడా ఇది మాట్లాడడానికి తీసుకోలేదు. మీరు పాలసీ బజార్ దగ్గర తీసుకోకూడదు అంటే మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. ఇది ప్రమోషన్ అయితే ఈ స్టేట్మెంట్ నేను చేయను కదా, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర డైరెక్ట్ తీసుకోండి, బట్ ఏజెంట్ దగ్గర అయినా తీసుకోండి, మీకు నచ్చిన చోట తీసుకోండి. బట్ మీకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఎందుకంటే అది మీ కోసం కాదు మీ ఫ్యామిలీ కోసం. అలాగే తీసుకుంటున్నప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ ఉంటుంది. ఇది కానీ మీరు తీసుకుంటే, లెట్స్ సే ఒక పర్సన్ ఎక్కువ కవర్ ఉంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అలాగే యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ కూడా తీసుకున్నారు, తను బ్రతికే ఉన్నారనుకోండి, యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ లో 1 లక్ష లేకపోతే 2 లక్షలు డిపెండింగ్ అపాన్ హిస్ సాలరీ తన బ్యాంక్ అకౌంట్ లో నెల నెల 10 సంవత్సరాల పాటు పడుతూనే ఉంటుంది. చివరి వరకు ఉండి ఈ డబ్బులంతా కూడా నెల నెల తీసుకొని 10 సంవత్సరాల పాటు తీసుకొని లాస్ట్ లో చనిపోయినా తన టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ఎంతైతే ఉంటుందో ఆ డబ్బులు కూడా తన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది రూపాయి ట్యాక్స్ లేకుండా. సో తను ఉండగా మంత్లీ ఇన్కమ్ ని ఇది కవర్ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ తను ఇబ్బందులు పడకుండా ఫైనాన్షియల్ గా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. తనకి ఏదైనా జరిగితే పెద్ద మొత్తంలో డబ్బులు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ కి వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక భరోసాకి పెద్ద మొత్తంలో డబ్బులు, ఎటువంటి ట్యాక్స్ లేకుండా బ్యాంక్ అకౌంట్ లో పడే డబ్బులు మన ఫ్యామిలీస్ తో అండగా ఉంటుంది. అండ్ ఒకవేళ హస్బెండ్ తీసుకొని వైఫ్ కూడా ఇస్తారా, ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఇస్తారా అంటే, హస్బెండ్ ఇన్కమ్ మీద వైఫ్ కి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. తనకు ఆల్రెడీ ఉంటున్న తనకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. మరి హౌస్ వైఫ్ కి ఎలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, పిల్లల కోసం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, కిందిస్తున్న లింక్ ని మీరు క్లిక్ చేశాక ఫిమేల్ దగ్గర మీరు సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ముందుకు వెళ్తుంటే సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా హౌస్ వైఫ్ అని అడుగుతుంది. మీరు హౌస్ వైఫ్ అని సెలెక్ట్ చేసి మీ హస్బెండ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో సెలెక్ట్ చేస్తే మీకు సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో మీరు ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు. మీకు ఒక ఏజెంట్ కాల్ చేస్తారు, ఒక మంచి పాలసీకి హెల్ప్ చేస్తారు, తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ మీకంటూ ఉండి మీకుంటున్న ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మనకి హెల్ప్ అవుతుంది. నేను ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో తీసుకుని బయట ఏజెంట్ దగ్గరే తీసుకుంటాను, ఇక్కడ అక్కడ అని కాదు, నేను పర్సనల్ గా ఇక్కడ తీసుకోవడానికి కారణం ఈ ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచో ఉంది అండ్ దీని రిలేటెడ్ ఉంటున్న ఏజెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక మంచి పాలసీ ఇవ్వడంలో ఒక నమ్మకం. పర్సనల్ గా నేను యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్లాట్ఫామ్ చెప్తున్నాను, మీ ఇష్టం, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ విత్ ఏజ్ ప్రీమియం పెరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీకు ఏది టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతెంతకి మీ ఏజ్ కు వస్తుంది అండ్ ఉంటున్న దాంట్లో మీ ఏజెంట్ మీకు కాల్ చేసి చెప్తారు కదా, తను చెప్తున్న దాని ప్రకారం ఏది బెస్ట్ టాప్ 2 ఆర్ టాప్ 3 టర్మ్ ఇన్సూరెన్స్ ఏమున్నాయో చూసుకొని అందులో మీకు నచ్చిన బ్రాండ్ HDFCయా ICICయా ఆర్ టాటా వాళ్ళకి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటారా, మీకు నచ్చింది ఏదో ఒక బ్రాండ్ తీసుకొని మీ బర్త్డే వచ్చేలోపు మీ నెక్స్ట్ ఏజ్ పెరిగేలోపు ఖచ్చితంగా ఆ ప్లాన్ తీసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు తీసుకున్న తర్వాత బర్త్డే ముందు తీసుకున్నారనుకోండి అదే మీరు లైఫ్ లాంగ్ కడతారు నెల నెల. ఆ నెల తర్వాత బర్త్డే నెల తర్వాత తీసుకున్నారనుకోండి ఏజ్ పెరిగిపోతుంది కాబట్టి మీకు డబ్బుల్ని పెంచేస్తారు, ఆ పెరిగిన డబ్బుల్నే మీరు జీవితాంతం కట్టాలి. సో ఏజ్ పెరిగే ముందే టర్మ్ ఇన్సూరెన్స్ బర్త్డేకి ముందే తీసుకోండి. మీకు ఎంత అవుతుంది నెల నెల, మీ ఏజ్ కి ఎంత, 2 crores ఎంత తీసుకుంటున్నారు, 3 crores ఎంత తీసుకుంటున్నారని మీ సాలరీని బట్టి మీ ఇయర్లీ సాలరీ మల్టిప్లైడ్ బై 25 అంత టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కాబట్టి అది ఎంత చూసుకొని ప్లాన్డ్ గా వర్కౌట్ చేసి మీ ఏజ్ బర్త్డే వచ్చేలోపు మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఓ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి లింక్స్ ఇచ్చాను, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ వీడియోస్ చేశాను, అది కింద పెడుతున్నాను, ఒక మంచి హెల్త్ అండ్ ఒక మంచి టర్మ్ ఎలా తీసుకోవాలన్నవి. లేదన్నా
మీకు తెలుగులో మాట్లాడే ఏజెంట్ కాల్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్స్ ఇస్తారు, కంపారిజన్ ఇస్తారు. తనని మీకుంటున్న క్వశ్చన్స్ అన్ని అడిగి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ గా తనతో చెప్పి అదంతా పెట్టాక మీకు ఏవేవి సూట్ అవుతుందో అని చెప్తారు. కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ మీకు అపాయింట్ అవుతారు. టైం టు టైం కాంటాక్ట్ లో ఉండండి. ఒకవేళ ఏదైనా జరిగితే ఎలా నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలన్నది కూడా ఒక డెమో లాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళకి కాల్ చేయించి మొత్తం ప్రాసెస్ ని మీరు చేశారంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా చేయాలి కదా అని ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద రిచ్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళ మిస్టేక్స్ ని హ్యాపీగా ఫీల్ అవుతారు, రిజెక్షన్స్ ని ఛాలెంజింగ్ గా యాక్సెప్ట్ చేస్తారు. బట్ మనలో చాలా మంది మిస్టేక్స్ వచ్చినా రిజెక్షన్స్ వచ్చినా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే మనకి ఆ రిచ్ పర్సన్స్ కి ఉంటున్న తేడా. మిస్టేక్స్ జరిగినప్పుడు ఇది తప్ప, ఓకే ఇలా చేయాలని వెంటనే మూవ్ అయిపోవాలి, కానీ మిస్టేక్ చేశానని బాధపడడం, అది ఎవరో మనల్ని రిజెక్ట్ చేస్తే అది పర్సనల్ లైఫ్ లో కానీ రిలేషన్స్ లో కానీ జాబ్ లో కానీ బయట బిజినెస్ లో కానీ ఎవరైనా సరే మనల్ని రిజెక్ట్ చేస్తున్నారన్నా అవాయిడ్ చేస్తున్నారన్నా దాన్ని ఎమోషనల్ గా తీసేసుకొని వన్ డే మనకుంటున్న ఇంపాక్ట్ ని వన్ వీక్ ఇంపాక్ట్ గా, వన్ మంత్ ఇంపాక్ట్ గా, వన్ ఇయర్ ఇంపాక్ట్ గా మనం మార్చుకోకూడదు. కాబట్టి రాంగ్ జరిగిందంటేనే మన లైఫ్ లో రైట్ కూడా జరిగే స్కోప్ ఉందనే, ఒక రిజెక్ట్ చేశారంటేనే మన లైఫ్ లో ఇంకేదో బిగ్ థింగ్ ఉందనే, ఇంకేదో బిగ్గర్ థింగ్ కోసం గాడ్ మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడనే. సక్సెస్ ని, యాక్సెప్టెన్స్ ని, ఆర్ హ్యాపీనెస్ ని కిడ్స్ అయినా ఎంజాయ్ చేస్తారు. హార్డ్ థింగ్స్ ని లైక్ రిజెక్షన్స్ ని, మిస్టేక్స్ ని, ఆర్ ఏనా వర్స్ థింగ్స్ ని మాత్రమే మెన్ ఆర్ ఉమెన్, స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. బి లైక్ ఎ స్ట్రాంగ్ మెన్ ఆర్ ఉమెన్, నాట్ లైక్ ఎ కిడ్. ఎవరిని కూడా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించద్దు. అది పర్సనల్ లైఫ్ లో అవుతున్నా, రిలేషన్స్ లో అవుతున్నా, ఆర్ ఇంకేదైనా మీ సరౌండింగ్స్ లో ఉంటున్నా, మీ రిలేటివ్స్ నైనా ఫ్రెండ్స్ నైనా ఎవరినైనా సరే ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించద్దు. వన్స్ ఇంప్రెస్ చేయాలనే ఒక మైండ్ సెట్ మనకు వచ్చిందంటే లైక్ మనం వేసుకునే బట్టలు, ఐఫోన్, కార్, ఆర్ ఇల్లు ఏదైనా ఒకటి తీసుకుంటేనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, చేస్తేనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారంటే అలాంటి రిలేషన్స్ మనతో పర్మనెంట్ గా ఉండవు. ఖచ్చితంగా టెంపరీ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే మీకు మీరు ట్రూగా బయట వాళ్ళకి కనిపిస్తారో, అథెంటిక్ గా బయట వాళ్ళకి కనిపిస్తారో ఉండేది ఎవరైనా, కొంతమంది మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నంలో కంపేర్ చేసుకుంటూ, మనల్ని మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటూ, మన లైఫ్ లో మనం సఫర్ అవుతూ, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ, అన్నెసరీ రిలేషన్షిప్స్ ని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు లైఫ్ లో. ఇలా చేస్తే బోత్ మీ టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. అండ్ ఫైనలీ అరుణాచలం మూవీ మీరు చూసారా? అందులో రజనీకాంత్ వాళ్ళ ఫాదర్ తను చనిపోతే వాళ్ళ కొడుకు ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే తను ఆ డబ్బుల్ని హ్యాండిల్ చేసి ఎలా తనని ఎలా తీర్చిదిద్దాలని తను ముందుగానే ప్లాన్ చేసి, తను చనిపోయాక కూడా తన కొడుకుని ఎలా ఇంప్రూవ్ చేయాలని ముందుగానే ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాడు కదా. ఈవెన్ అరుంధతి మూవీలో కూడా తను లేకపోతే నెక్స్ట్ వస్తున్న తన లైఫ్ లో తను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను కని తను రాసుకుంటుంది కదా. మనం కూడా ప్రతి ఒక్కరూ నాకేదైనా జరిగితే నాకు సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, మనం తీసుకున్న లోన్స్ కానీ, ఆర్ మనం ఇచ్చిన అప్పులు కానీ, మన ఆస్తులు కానీ, మనకుంటున్న థింగ్స్ అన్నిటినీ మన మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో, మనకి ఏదైనా జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు, వాళ్ళల్లో ఒక్కరికి ఖచ్చితంగా చెప్పాలి, వీళ్ళైతే అందరికీ చెప్పాలి. ఇలా చెప్తే రిస్క్ కదా. వైఫ్కి అంతా తెలిస్తే మన మీద ఏదైనా చేయొచ్చేమో, హస్బెండ్కి అంతా తెలిస్తే మన మీద ఏదైనా చేయొచ్చేమో, పిల్లలకి చెప్పాల్సిన రిక్వైర్మెంట్ ఏముంది? ఇవి ఆలోచించి మనం మొత్తాన్ని అవాయిడ్ చేసేస్తే సడన్ గా ఆ పర్సన్కి ఏదైనా జరిగిందంటే ఆ ఏవి వాళ్ళకి తెలియవు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో తెలియదు, అసలు ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో తెలియదు, ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో తెలియదు, వాటికి బిల్స్ ఎంత కట్టాలో తెలియదు, ఎవరికి డబ్బులు ఇచ్చారో తెలియదు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో తెలియదు. మొత్తం వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ఇంత ఇవ్వాలి, మీ వైఫ్ మాకు ఇంత దగ్గరగా డబ్బులు అప్పు చేశారు ఇవ్వాలి, ఇలాంటి మాటలు మాట్లాడడంతో వాళ్ళు నిజమని నమ్మి కడతారు. అండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నోరు తెరిచి మాట్లాడరు కదా. పిల్లలకి ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మన పరిస్థితి అని చెప్పాలి. వైఫ్ కూడా మీకు ట్రస్ట్ వర్తి అనిపిస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి. పర్టికులర్ గా మీ మీద డిపెండెంట్స్ కి ఇన్ఫర్మేషన్ తెలియాలి, లేదంటే సడన్ గా ఈవెంట్ జరిగిన రోజు జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు. మీరు తీసుకున్న అప్పుల్ని వాళ్ళు కట్టేస్తారేమో భయపడి, బట్ మీరు ఇచ్చిన డబ్బులు మీరు ఎవరెవరికి ఇచ్చారు, ఆ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి, మీరు ఇచ్చారని గ్యారంటీ అండ్ ప్రూఫ్ కూడా ఉండదు. చాలా సార్లు మాటకి ఇచ్చుంటాం అంతే. సో ఏం చేసినా ప్రాపర్ గా వెల్ ప్లాన్డ్ గా చేసినప్పుడే ఏం సంపాదించినా ఏం చేస్తున్నది లాజికల్ గా ఉంటుంది. అలా చేయకపోతే ఆ పర్సన్ లేకపోయినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. అండ్ అందుకే చెప్పాను ఇందాక కూడా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా మనకు ఒక ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేస్తారన్నా పాలసీ బజార్ రిలేటెడ్ గా, తనతో మీకు ఒక డెమో కాల్ చేస్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఎలా మాట్లాడతారు, మాట్లాడక మీరు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు, అది ఎలా మీకు పంపించాలి, ఇది ఒక డెమో కాల్ చేస్తాను, నాకు అది ఏం చేయండి అని అడిగితే వాళ్ళు చేస్తారు. డెమో కాల్ చేసి ఆ డాక్యుమెంట్స్ ని, అంటే ఏదో ఒక రాంగ్ డాక్యుమెంట్స్ అయినా ఓకే ఏ డాక్యుమెంట్స్ అని వాళ్ళు అడుగుతున్నారు, ఆ డాక్యుమెంట్స్ ఎలా పంపించాలి వాట్సాప్ లో అని వాళ్ళతో మీకు అర్థమయ్యేలా ప్లాన్ చేసి వాళ్ళు ముందు నుంచి కొంత ప్రిపేర్డ్ గా ఉంచితే ఆ టైంలో వాళ్ళు సడన్ షాక్ లో
ఈ థింగ్స్ అన్నింటినీ వదిలేరు. కాబట్టి చాలా వరకు ఎల్ఐసీలో కోట్లాది రూపాయలు అలా పెండింగ్ లో ఉండిపోయాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర క్లెయిమ్ చేసుకుని డబ్బులు బోల్డ్ ఉంది. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా వేల కోట్ల డబ్బులు ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు దాంట్లో డబ్బులు ఉందని. ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది. అసలు ఆ బ్యాంక్ అకౌంట్ ఉందని కూడా తెలియదే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఓపెన్ చేస్తారు, నెక్స్ట్ ఇంకేం లేదు కదా, అంతా ఆన్లైన్ కార్డ్స్ ద్వారా అవుతుంటుంది. ఈవెన్ యూపీఐనే యూస్ చేస్తున్నప్పుడు డెబిట్ కార్డ్స్ కూడా లేవు. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అది ఫ్యామిలీతో షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈ థింగ్స్ ని మీ లైఫ్ లో మీరు ప్రాపర్ గా ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నారంటే ఆబ్వియస్ గా ఇప్పుడుంటున్న కండిషన్ కంటే మీరు ఇంకా బెటర్ కండిషన్ కి మీ లైఫ్ లో మీరు ఎదగగలరు. అండ్ అందులో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు చేయడం వల్ల ఎదగరు, బట్ మనం మొత్తం ప్లాన్ చేసుకుని రోడ్ మ్యాప్ లో మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ సడన్ గా క్లూలెస్ గా మిడిల్ ఆఫ్ ద రోడ్ లో ఆగిపోదు. మనం లేకపోయినా వాళ్ళు మనం చేసిన ఒక్క పని వల్ల గమ్యం వరకు చేరుకునేలా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుంది. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో డిస్కౌంట్ లో విత్ ఏజెంట్ మీకు డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మీకు నచ్చిన కంపెనీ దగ్గర తీసుకోవడానికి, మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి నెగ్లెక్ట్ చేయకుండా డిలే చేయకుండా మీ ఫ్యామిలీ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. ఈవెన్ ఎలా తీసుకోవాలి, మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటనే డీటెయిల్స్ ఏజెంట్ కంటే ముందే మీరు తెలుసుకొని తనని క్వశ్చన్స్ మీరు అడగాలనుకుంటున్నా, ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. ఒకసారి చూసి ఇంకా మీ ఫ్యామిలీ కోసం మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.